Audio Jungle. Audio Jungle. జాతీయ స్థాయిలో గ్రామీణ వైద్యుల గుర్తింపు కొరకు ఢిల్లీ ఏపీ భవన్లో జాతీయ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కర్రెల గణపతిరావు మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటి వరకు గుర్తింపు లేని ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మెరుగైన నవీన ప్రాథమిక వైద్య విధానంపై శిక్షణ ఇచ్చి వీరిని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కార్యకర్తలుగా నియామకం చేయాలని, ప్రతి సభ్యునకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలని, 50 సంవత్సరాలు దాటిన సీనియర్స్కు 5,000 రూపాయల పెన్షన్లు అందజేయాలని కోరారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిశెట్టి సురేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మార్లు వినతి పత్రాలు అందజేసినా ఎటువంటి స్పందన లేదని, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో గ్రామీణ వైద్యులు మూకముడిగా న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని, ఈ నిరసన ప్రదర్శనకు అన్ని రాష్ట్రాల ఆర్ఎంపీ పీఎంపీలు పాల్గొంటారని తెలియజేశారు. జాతీయ ఉపాధ్యక్షునిగా విల్లూరి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ పల్లె మరియు పట్టణ మురికివాడల్లో అనేక దశాబ్దాలుగా ఏ రకమైన ధనాపేక్ష లేకుండా ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ అనేక ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో కలరా మలేరియా కరోనా కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలను సైతం త్వజించి సేవలు అందించిన ఘనత ఈ గ్రామీణ వైద్యులదే అయినను, మా వ్యవస్థను ప్రజలు గుర్తించిన ప్రభుత్వాలు మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమం పలు రాష్ట్ర గ్రామీణ వైద్య సంఘ నాయకులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ వైద్యులు పడుతున్న అనేక ఇబ్బందుల గురించి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్య నాయకులు వచ్చారు, వారు కూడా వారి సమస్యల గురించి వివరించడం జరుగుతుంది. గతంలో అనేక సార్లు మేము అనుభవం చేస్తున్నాం, విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. మరి దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 25 లక్షల మంది గ్రామీణ వైద్యులు స్వాతంత్ర భారతం వచ్చిన తర్వాత నేటి వరకు ఏ రకమైన లబ్ధి కానీ ఉపాధి కానీ సంక్షేమం కానీ లేని వ్యవస్థ ఏమైనా ఉందంటే స్వచ్ఛంద సేవలు పనిచేస్తున్న ఆర్ఎంపీ పీఎంపీలు మాత్రమే. అటువంటి ఆర్ఎంపీ పీఎంపీలకి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా సమన్వయం చేసుకుని మాకు నేషనల్ హెల్త్ మిషన్లో అవకాశాలు కల్పించి, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మాకు ఒక ఉపాధి కల్పించేలాగా ఒక ఉన్నతమైన మెరుగైన వైద్య విధానాన్ని మరి మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మరి పల్లె ప్రజలకి మరి గిరిజన ప్రాంతాల్లో కానీ కొండ ప్రాంతాల్లో కానీ మరి వైద్య సదుపాయం అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ మేము సుమారు 75 సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నాం. మాకు గుర్తించి ఈ రోజుకైనా మాకు గుర్తింపు ఇచ్చి మాకు ఈ హెల్త్ మిషన్లో అవకాశాలు కల్పించమని ఇలా కేంద్ర మంత్రి గారిని కోరాం. అలాగే త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆర్ఎంపీ పీఎంపీ ఆర్ఫీసులు అన్ని కలిపి ఈ జంతర్ మంతర్లో ధర్నాకు కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కూడా అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వాలకే కాకుండా కేంద్ర నాయకులకు కూడా మా రెండు పత్రాలు సమర్పించుకున్నాం. అయితే మీ గత 40-50 సంవత్సరాల నుంచి గ్రామీణ వైద్యులకు కాకుండా పల్లె ప్రాంత అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా పేద పొరుగు వర్గాలకి అనేక వైద్య సేవలు చేసాం. మొన్న కోవిడ్ సమయంలో కూడా మా ప్రాణాలకి సైతం తెగించి మేము ఎన్నో సేవలు చేసాం, ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో మంది ప్రాణ రక్షణ తీసుకుంటాం. అలాంటి మాకు ఏ ప్రభుత్వం అయినా కేవలం మాటలు మాత్రమే చెప్తుంది, జీవో చూపిస్తుంది తప్ప నాకు కేవలం అమలు చేయలేదు. మరి అలాంటి ఈ సందర్భంలో ఈవేళ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. మా హెల్త్ పత్రం కోసం సమర్పించుకున్నాం. ఇకనైనా మా వైద్య సేవలను పూర్తిగా తీసుకొని మాకు సరైన న్యాయం చేస్తారని మేము కోరడం జరిగింది. గ్రామీణ వైద్యులు